ఇప్పుడు ఎందున వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఒక నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 నుండి 17 వరకు రాష్ట్రంలో 2 రోజుల పాటు ప్రయోగాత్మకంగా సమగ్ర కుల గణన మొదలుపెట్టడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. 5 ప్రాంతాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ మొదలవబోతోంది. ఈ 2 రోజుల్లో ఎంపిక చేసిన 3 గ్రామ 2 వార్డు సచివాలయాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేయబోతున్నారు. జిల్లా స్థాయిలో కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తారు. 27 నవంబర్ నుండి పూర్తిస్థాయి సర్వే ప్రారంభమవుతుంది. నవంబర్ 3 జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సర్వేపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పైలట్ ప్రాజెక్టును వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పరిధిలోను, శ్రీకాకుళం జిల్లా గార మండలంలోను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోను, ఎన్టీఆర్ జిల్లాలో 1 సచివాలయ పరిధిలోనూ మొదలుపెడుతున్నారు. దేశవ్యాప్తంగా కులగణన 1931లో జరిగింది. అప్పటి నుండి కులాలపై లెక్కలు లేవు. కులాల లెక్కలు అంచనాలపైనే చెప్పడం జరుగుతోంది. 92 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరగబోతున్న కులగణన వల్ల మరింత మెరుగైన సంక్షేమాన్ని అందించేందుకు వీలవుతుందని, ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలుస్తాయని చెప్తున్నారు. పేదలు, అట్టడుగు, బలహీన వర్గాల ఉపాధి, ఆదాయం, విద్యా వంటి రంగాల్లో వారి స్థితిగతులను అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్తోంది. పేరు, వయసు, లింగం, ఉన్న భూమి, ఉన్న పశువులు, చేస్తున్న వృత్తి, లభిస్తున్న ఆదాయ వివరాలు, కులం, ఉపకులం, మతం, విద్యార్హత, ఇంటి సౌకర్యం, మంచినీటి సౌకర్యం, టాయిలెట్ల సౌకర్యం, గ్యాస్ సౌకర్యం వంటి వివరాలు సేకరిస్తారు. వీటి వివరాల కోసం ఎలాంటి సర్టిఫికెట్లు, ఆధారాలు అడగరు. అందరూ సహకరించాలి.